अंदर की नमस्कार जगन विद्या दीवन वसति दीवन पधकाल तो राजकीय ओटू रावानी विद्यार्थुन जीवाल तो चरगाट माड़ता जगन विद्या दीवन वसति दीवन पधकाल नाग दफाल सुमार ईद वेल कोूपये बकाईल निजं का वेल कोूपये बकाईल वा विद्यार्थुन की कलाशाल याजमा सर्टिफिकेट తిప్పుతా ఉంటే ఆ విద్యార్థులు ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులు కూడా డబ్బులు కట్టేటువంటి పరిస్థితి లేక ఎన్నో వడ్డీలు తెచ్చుకుంటూ అదే విధంగా ఇంట్లో ఉండేటువంటి చిన్నపాటి బంగారాన్ని కూడా తాకట్టు పెడుతూ కళాశాలలకు చెల్లిస్తూ సర్టిఫికెట్లు తెచ్చుకునేటువంటి దుర్స్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా మీరు నాలుగు దఫాలుగా 5000 కోట్ల రూపాయల విద్యా దీవెన వసతి దీవెన బకాయిల్ని మీరు ఎందుకు చెల్లించట్లా ఎందుకు చెల్లించట్లా దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి అదే విధంగా 450 కోట్ల రూపాయలు ఫీస్ రీయింబర్స్మెంట్ ని మేము చెల్లించామని చెప్పి కళాశాల యాజమాన్యాన్ని మీరు బెదిరిస్తున్న మాట నిజం కాదా కళాశాలలకు ఉండేటువంటి బకాయిలో కేవలం 75% మాత్రమే చెల్లిస్తాం మీరు అందుకు అంగీకరించకపోతే మీ మీద ఏదో రకంగా దాడులు చేయించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తామని కళాశాల యాజమాన్యాన్ని ब्लैक్మెయిల్ చేస్తూ అటు కళాశాలని ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా దీనికి మీరు సమాధానం చెప్పండి రాష్ట్రంలో పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ను ఎందుకు రద్దు చేశారు గతంలో పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాలి కదా ఇప్పుడు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు మీరు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ని రద్దు చేయడం వల్ల సుమారు 5 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులు ఉన్నత విద్యకి దూరం అయిన మాట నిజం కాదా ఉన్నత విద్యకి దూరం అయిన మాట నిజం కాదా దీనికి మీరు సమాధానం చెప్పండి విద్యా దీవెన వసతి దీవెన పథకాల కోసం కేవలం సాక్షిలోనే ప్రకటనల కోసం మీరు ఖర్చు చేసింది 105 నుంచి 150 కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వ ధనం నిజం కాదా ఆ డబ్బులు గనుక మీరు నిజంగా విద్యార్థులకు ఇచ్చుంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించేవారు కదా అంటే సాక్షికి ప్రకటనలు ఇవ్వడం ద్వారా మరి సాక్షిని ఈ రోజు అందరూ ఎవరు మేనేజ్ చేస్తున్నారో అందరికీ తెలుసు భారతి గారికి 105 కోట్ల రూపాయలు పైబడినటువంటి డబ్బు కట్టబెట్టడానికి వస్తు దీవెన విద్యా దీవెన కింద మీరు ప్రకటన ఇచ్చిన మాట నిజమా కాదు దీనికి మీరు సమాధానం చెప్పండి దీనికి మీరు సమాధానం చెప్పండి అదే విధంగా నిన్న కూడా మాట్లాడు పెద్ద పెద్ద చదువులు మీరు చదవండి ఎంతనే చెల్లిస్తాం అసలు మీరు ఇప్పటికే 5000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే పిల్లలు ఎంతవరకు చదవాలి మీరు చెప్పండి సమాధానం గత ప్రభుత్వంలో బకాయిల గురించి పదే పదే మాట్లాడేటువంటి మీరు ఈ 3.5 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో మీ బకాయిలు 5000 కోట్ల గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు సంవత్సరం చివరిలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు పరీక్షలు అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు తదుపరి సంవత్సరానికి వారు ఏదైనా చదువుకోవాలనుకుంటే అడ్మిషన్స్ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఒకేసారి డబ్బులు ఎలా కట్టగలం కట్టకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన తదుపరి ఉన్నత విద్యకు మాకు అవకాశం కలగట్లేదు అలాగే ఉద్యోగాలు కూడా రావట్లేదు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయట్లేదా దీనికి మీరు ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో మీరు సమాధానం చెప్పండి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంట చదువుకుంటే ఎంతవరకు చదివిస్తారంట ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకే మీరు 5000 కోట్ల రూపాయలు బకాయి చెల్లించరు ఇంకెలా పెద్ద పెద్ద చదువులు చదువుతారు వాళ్ళు పీజీ విద్యకే ఫీజు రీయింబర్స్మెంట్ తీసేస్తే పెద్ద పెద్ద చదువులు ఏ విధంగా చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి అవకాశం లేక సరైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కాక ఈ సంవత్సరం తెలంగాణకి సుమారు 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు వెళ్ళిపోయిన మాట వాస్తవం కదా ఇది ఎవరి వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కాదా దీనికి మీరు సమాధానం చెప్పండి
ఈ రాష్ట్రాన్ని మీరు గంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకి కేంద్ర బిందువుగా మార్చి యువతకి ఇది ఉద్యోగాలు రానివ్వకుండా చేసిన మాట నిజం కాదా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు పరిశ్రమలు ఉన్నాయా? ఉద్యోగాలు ఉపాధి ఉన్నాయా? ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగంతో అల్లాడిపోతా ఉన్నారు. వారికి ఉద్యోగాలు రాక వారి జీవితంలో స్థిరత్వం లేక పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారంటే ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలనా విధానం మీది కదా. ఈ రాష్ట్రంలో యువత చదువుకుంటే బాగా చదువుకొని బయటకు వస్తే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? మీరు చెప్పండి, ఎక్కడైనా మీరు 1000 ఉద్యోగాలు ఇచ్చారా? చెప్పండి, ఎక్కడైనా 1000 ఉద్యోగాలు ఇచ్చారా? పిల్లలంట బాగా చదువుకోవాలంట, ఎంతవరకైనా చదివిస్తే చదివిస్తారంట. ప్రతి కుటుంబం నుంచి ఒక సత్యానాదేవ రావాలని మీరు ఎంత దారుణమైనటువంటి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. సత్యానాదేవ గారు అవసరం లేదండి. నెలకి ఒక 25,000 రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగాల కల్పన మీరు ఎక్కడైనా చేశారా? చెప్పండి, ఎక్కడైనా సరే ఒక పీజీ చదివినటువంటి విద్యార్థికో ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థికో ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళకి ఎక్కడైనా ఓ 25,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మీరు సత్యానాదేవం తయారు చేయక్కర్లా, నెలకు 25,000 జీతం వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పన చేయండి. అవేమి చేయకుండా మాటలు మాత్రం తడుముకోకుండా అబద్దాలు చెప్తూ యువత జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిన్న కూడా మీరు మాట్లాడారు, 35,000 రూపాయలు చెల్లించేవాళ్ళని. మరి మీరెందుకు చెల్లించట్లా? ఈ రోజున మీరు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లిస్తుంది కేవలం 15,000 రూపాయలే కదా, అంటే మిగతా 20,000 రూపాయలని మరొక ఇద్దరికి ఇస్తున్నారు కదా మీరు. ఈ డబ్బులు ఎవరికి సరిపోతాయి? మీ దొంగబడ్డ నొక్కడం ద్వారా సుమారు 140% మంది తల్లుల ఖాతాలకి అసలు డబ్బులే జమ కావట్లేదని చెప్తా ఉన్నారు. దీని మీద మీరు ఎందుకు మాట్లాడరు? మీ అబద్దాలు అవాస్తవాల వలన ఈ రాష్ట్రంలో విద్యార్థులకి సరైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ దొరక్క వారందరూ కూడా విద్యకి దూరం అవుతా ఉన్నారు. ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైనటువంటి రాజకీయం అన్న. కేవలం మీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం యువత జీవితాలను కనుక నాశనం చేస్తే యువత ఎవరు కూడా మిమ్మల్ని ఉపేక్షించరు, ఇంటికి పంపిస్తారని కూడా హెచ్చరిస్తామన్నా.